రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కోసం సన్నద్దమవుతుంది సెప్టెంబర్ ఇరవై మొహాలిలో తొలి మ్యాచ్ జరగబోతుంది ఆసియా కప్ టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరుకోవడంలో టీమిండియా విఫలమైన సంగతి తెలిసిందే ఆసియా కప్ జట్టులో కొన్ని ప్రయోగాలు జరిగాయి ఇప్పుడు కూడా అలాంటి ప్రయోగాలే చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది ఇక బౌలింగ్ విభాగంలో కాస్త లోటు కనిపించగా ఆసిస్ సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రా హర్షల్ పటేల్ గాయాల నుంచి కోలుకుని జట్టులోకి రావడంతో పేజ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది ఇది టీమిండియాకు బెనిఫిట్ కానుంది ఇక ఈ సిరీస్ కు ముందు భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా విలేకరుల సమావేశంలో ప్రసంగించాడు విరాట్ కోహ్లీని టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ తరపున ఓపెనర్ గా చూడవచ్చా అనే విషయమై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జట్టు తరపున మనకు అవసరమైన ఎంపికలు అందుబాటులో ఉండటం ఎప్పుడూ మంచిదే టీ ట్వంటీ ప్రపంచ కప్ కు మంచి జట్టు కూర్పుతో వెళ్లడం చాలా ముఖ్యం జట్టులో ప్లేయర్లు ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండాలి ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే ప్లేయర్లు ఉండాలి అయితే విరాట్ కోహ్లీ మా మూడో ఓపెనింగ్ ఆప్షన్ అతను కొన్ని మ్యాచ్లలో ఓపెనర్ బరిలోకి దిగుతాడు ఆసియా కప్ చివరి మ్యాచ్ లో ఓపెనర్ గా అతను ఆడిన తీరుతో మేము చాలా సంతోషంగా ఉన్నాం వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు అతని ప్రదర్శన గురించి పెద్దగా నోటీస్ కాలేదు కానీ అతను మంచి ఓపెనర్ మాకు ముఖ్యమైన ఆటగాడు మేం మా ఆలోచన విధానంలో చాలా స్పష్టంగా ఉన్నాం జట్టుపరంగా పరంగా ఎలాంటి గందరగోళం లేదు కేఎల్ రాహుల్ జట్టు కోసం ఎలాంటి రోల్ కనపరుచుతాడో అనే విషయమై కూడా మాకు స్పష్టత ఉంది అని చెప్పాడు thank <laughs> you